ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ స్టాలెంట్ మీరు చూస్తున్నారు స్టాలెంట్ ఎక్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో కొన్ని వాట్సాప్ ట్రిక్స్ అయితే చూస్తున్నాం సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ముందుగా వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టేటస్ మనకు సంబంధించిన ఫోటోస్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద మనం ఏదైనా హ్యాపీ బర్త్డే కానీ ఇంకేదైనా ఫోటో మీద పిక్ మీద రాసేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ స్టైల్స్ అనేవి ఎలా రాయచ్చు అనేది చూద్దాం సో ముందుగా దీనికి కానీ ముందు మీరు వాట్సాప్ స్టేటస్కి వెళ్ళండి పైన కనిపిస్తున్న టీ అనే లెటర్ అంటే టెక్స్ట్ సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను రెడ్మీ అని టైప్ చేస్తున్నాను సో రెడ్మీ కాదు లేదా హ్యాపీ బర్త్డే టైప్ చేద్దాం సో హ్యాపీ బర్త్డే టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎక్కడ కావాలనుకుంటే మీరు దాన్ని అక్కడ ఆ ప్లేస్లోకి దీన్ని మార్చుకోవచ్చు అనమాట సో మార్చుకున్న తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీరు టాప్లో మీకు రైట్ సైడ్ నుంచి ఇలా కార్నర్ పై నుంచి మీరు ఇలా పక్కకు జరుపుతూ ఉండండి మీకు సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్ ఫాంట్ స్టైల్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా నేను మూవ్ చేస్తున్నా చూడండి నేను ఏ విధంగా అయితే మూవ్ చేస్తున్నాను సో మీరు ఆ విధంగా మూవ్ చేయండి సో ఈ విధంగా మూవ్ చేసినప్పుడు మనకు సంబంధించిన ఆ టెక్స్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మిస్ సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది మనకు స్టేటస్ అయితే వెళ్ళిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు వాట్సాప్ అనేది మనకు ఒక పర్సనల్ అయిపోయింది కదా సో ఫింగర్ ప్రింట్ ఎలా ఎనెబుల్ చేయాలని చెప్పేసి మనం చూద్దాం సో ముందు మీరు స్టేటింగ్ లోకి వచ్చేసి అకౌంట్ మీద క్లిక్ చేయండి సో అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రైవేసీ కనిపిస్తుంది ప్రైవేసీ మీదకి వెళ్ళండి ప్రైవసీ మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఇలా కిందకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి మీకు కింద కనిపిస్తుంది సో ఇక్కడ దీన్ని ఎనబుల్ పెట్టుకోండి ఫింగర్ ప్రింట్ లాక్ అనేసి ఎనబుల్ పెట్టుకొని మిమ్మల్ని ఫింగర్ ప్రింట్ అడుగుతుంది సో మీ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ మీరు చేస్తే అయిపోతుంది అనేది మీకు ఇమిడియట్ గా పడిపోవాలా లేదంటే ఒక టూ త్రీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అనేది అడుగుతుంది సో మీరు ఎంత సెకండ్స్ అయితే మీరు అన్ని సెకండ్స్ పెట్టేసుకుని మీరు ఓకే చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ అనుకోండి సో మళ్ళీ ఓపెన్ చేయగానే మీకు అది ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది అనమాట సో ఒకసారి చూడండి సో ఈ విధంగా మనకు ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వాట్సాప్ అనేది రెగ్యులర్గా వాడుతుంటాం కదా సో వాడేటప్పుడు ఏంటంటే మనకు కంటికి దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనకు డార్క్ మోడ్లో ఎనేబుల్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట సో డార్క్ మోడ్ అనేది ఎలా ఎనేబుల్ పెట్టుకోవాలి వాట్సాప్లో అని చెప్పేసి చూసినట్టయితే ముందు మీరు వాట్సాప్కి వెళ్ళండి పైన కనిపిస్తున్న త్రీ డార్ట్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు చార్ట్స్ చార్ట్స్ అనేది ఉంది కదా చార్ట్స్ మీద మీరు క్లిక్ చేయండి చార్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పైన టాప్లో థీమ్స్ అని కనిపిస్తుంది సో థీమ్స్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు చూశారు కదా సో ఈ విధంగా మనం డార్క్ మూడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట డార్క్ మూడ్ అనేది పెట్టుకుంటే మనకు కండ్లకి అంటే మన యొక్క ఐస్కి దెబ్బ తినకుండా మనకు ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది అనమాట మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళేసి లైట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు ఇక్కడ దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆ విధంగా పెట్టుకోవచ్చు మనం చాలా గ్రూప్స్ లో ఉంటుంటాం కదా సో చాలా గ్రూప్స్ లో ఉన్నప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కాలేజ్ గ్రూప్ గానీ ఏదైనా ఇంపార్టెంట్ గ్రూప్ లో ఉన్నప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంటాయి సో అలాంటి మెసేజ్ అనే మెసేజ్ అనేవి డిలీట్ అవ్వకుండా అలాంటి మెసేజ్ అనేవి డిలీట్ అవ్వకుండా మనం స్టార్డ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో అది ఎలా చేసుకోవాలనేది వచ్చేసి మనం ఇప్పుడు అది ఎలానే చూద్దాం మీరు వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ గ్రూప్ అయితే ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయో ఆ మెసేజ్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేయగానే మీకు టాప్లో మీకు స్టార్ అనే సింబల్ ఒకటి కనిపిస్తుంది సో ఆ స్టార్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆ మెసేజ్ వచ్చేసి మనకు స్టార్లో సేవ్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా మనం మెసేజ్ అనేది స్టార్లో పెట్టుకున్నప్పుడు మనకు అది ఇంపార్టెంట్ మెసేజ్గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ మెసేజ్ అనేది డిలీట్ కూడా అవ్వదు అన్ని మెసేజ్ డిలీట్ చేసినా కూడా మనకు అది సేవ్ అయి ఉంటుంది ఆ విధంగా గ్రూప్లో అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు సో చాలా వరకు గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా మనకు సైమల్టేనియస్గా వెంట వెంటనే మెసేజ్ చేస్తుంటారు సో వాళ్ళ యొక్క కాంటాక్ట్ మాత్రమే మనకు వాట్సాప్లో ఫస్ట్ రావాలి లిస్టులో అనుకుంటే మనం పిన్నుడు అనేటువంటి ఆప్షన్ ఉపయోగించేసి మనం ఆ మెసేజ్ని ఫస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళ యొక్క మెసేజ్ కానీ కాంటాక్ట్స్ కానీ సో చాలా గ్రూప్స్ ఉంటాయి సో ఇంపార్టెంట్ గ్రూప్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో దానికి వచ్చేసి ముందు మీరు ఎవరిదైతే ఇంపార్టెంట్ కాంటాక్ట్ ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాని మీద లాన్ ప్లస్ చేయగానే మీకు టాప్ కార్నర్లో మీకు పైన పిన్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో పిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఇక్కడ ఎంఎస్కే నా కాంటాక్ట్ అనేది ఉంది సో నా కాంటాక్ట్ నేను సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోగానే మీకు అది పైకి వచ్చేసి మీకు పైన పిన్ అనేది క్లిక్ చేయగానే మీకు పైన కనిపిస్తుంది దాని యొక్క ప్లేస్ అనేది యాక్చువల్లీ కింద ఉండేది బట్ నేను ఎప్పుడైతే పిన్ అని సెలెక్ట్ చేసుకున్నానో అది వచ్చేసి పైన అయితే ప్లేస్ అయింది అనమాట వాట్సాప్లో మెసేజ్ అని ఏమవుతుంటాయంటే టైం ప్రకారం ఏ టైంకి ఏదొచ్చిందో టైం ప్రకారం ఆర్డర్గా వన్ బై వన్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది అనమాట సో అలా కాకుండా మన పిన్ అనే మెసేజ్ పెడితే ఎన్ని మెసేజ్ వచ్చినా కానీ మనకు ఫస్ట్ ఉండాల్సిన మెసేజ్ ఫస్ట్ ఏ ఉంటుంది అది ఇంపార్టెంట్ కాంటాక్ట్ కింద ఉంటుంది అనమాట డైరెక్ట్ మనం అందులోకి అయితే వెళ్ళిపోవచ్చు సో ఈ విధంగా మనం పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అవతల వాళ్ళు మెసేజ్ పంపించినా కూడా మనం అక్కడ మెసేజ్ని రీడ్ చేయనట్టు బ్లూటిక్స్ రాకుండా వాళ్ళ మెసేజ్ని మనం ఎలా రీడ్ చేయచ్చు అనేది నెక్స్ట్ అన్నమాట సో దీంట్లో ఏంటంటే మనకు మన మొబైల్లో విడ్జెట్స్ అని ఉంటాయి సో ఆ విడ్జెట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది మీ మొబైల్లో మీరు సెర్చ్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి నేను పక్కకు జరుపుతున్నప్పుడు మనకి ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి సో లాస్ట్ మనం వచ్చేసి మనకు వాట్సాప్ సంబంధించి నాకు రెండు వాట్సాప్ ఉన్నాయి కాబట్టి రెండు వాట్సాప్లు అయితే చూపిస్తుంది సో నేను ఏదో ఒకటి ఇక్కడ విడ్జెట్ కింద ఒకటి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట క్లిక్ చేయగానే మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఉంది లాంగ్ చేయగానే మనం దీనికి కావాలని కూడా తీసేయచ్చు లేదనుకుంటే దీని యొక్క సైజ్ అనేది కూడా మనం పెంచుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మనం పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ నేను ఇక్కడ నో రీడ్ మిస్ ఎందుకంటే నేను ఆల్రెడీ రీడ్స్ చేశాను కాబట్టి మిస్ నో రీడ్ మెసేజ్ చూపిస్తుంది మీరు దీన్ని లాంగ్ ప్లేస్ చేసి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి దీని యొక్క ప్లేస్ అనేది కూడా మీరు మార్చుకోవచ్చు నేను నా మొబైల్స్ లో లాస్ట్ అయితే పెట్టాను అనమాట సో దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం నా వాట్సాప్ నుంచి నేను ఒక మెసేజ్ అయితే దీనికి పంపిస్తాను సో ఇది ఒక వాట్సాప్ నాది వచ్చేసి నాకు రెండు వాట్సాప్ ఉందని చెప్పాను కదా సో దానికి నేను మెసేజ్ అనేది పంపిస్తాను సో దీని ఇక్కడ చూడొచ్చు మీరు ఒక అబ్జర్వ్ చేసి హాయ్ రా ఆర్ యూ అని చెప్పేసి నేను నేనైతే టైప్ చేశాను సెండ్ చేశాను దాంతోపాటు మీకు టాప్లో నోటిఫికేషన్ అనేది కూడా కనిపిస్తుంది సో మీరు అక్కడి నుంచి కూడా రీడ్ చేయొచ్చు వాళ్ళకి బ్లూటిక్స్ అనేవి అనమాట అండ్ అక్కడ నుంచి కూడా మీరు దాని కింది జరిపి అక్కడ నుంచి కూడా రిప్లై అనేది డైరెక్ట్ ఇవ్వచ్చు అనమాట పాపప్ ద్వారా ఇంకా అలా కాకుండా మీరు ఇంకో ఆప్షన్ కూడా ఉందనమాట ఇప్పుడు చూపెట్టిన విడ్జెస్ ద్వారా సో ఒకసారి మనం విడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం సో ఇక్కడ విడ్జెస్ లో చూసినట్టు నో హో హాయ్ హవాజు అని చెప్పేసి నేను పంపించిన మెసేజ్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ దీనికి సంబంధించి మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ మనం వెళ్ళేసి మనం పంపించిన దగ్గర చూస్తే మాత్రం బ్లూటిక్స్ అనేవి రావు ఇక్కడ బ్లూటిక్స్ అనేవి రాలేదు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సో ఈ విధంగా బ్లూటిక్స్ అనేవి రాకుండా కూడా మనం మెసేజ్ అయితే అవతల వాళ్ళ మెసేజ్ మనం రీడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ స్పెసిఫిక్ పర్సన్ మనకు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకు డిఫాల్ట్ సౌండ్ అనేది పెట్టవచ్చు అనమాట సో ప్రత్యేకించి వాళ్ళు చేసినప్పుడు మాత్రమే మనం ఒక టోన్ లాగా రింగ్ టోన్ మొబైల్ అయితే ఏ విధంగా సెట్ చేస్తాము ఇక్కడ కూడా వాట్సాప్లో మనం ఒక టోన్ అనేది సెట్ చేయొచ్చు అలా సెట్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఏ మెసేజ్ చేసినా ప్రత్యేకించి సౌండ్ అనేది వస్తుంది వాళ్ళ నుంచి మాత్రం మనకు మెసేజ్ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో అదొక ట్రిక్ అనమాట దీనికి ముందు మీరు కాంటాక్ట్ మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇలా పైకి జరపండి ఇక్కడ మీకు ఆప్షన్స్ అని కనిపిస్తాయి ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా సో కస్టమ్ నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు చాలా సౌండ్స్ అయితే కనిపిస్తాయి సో ఈ విధంగా నేను చాలా సౌండ్స్ అయితే ఉన్నాయి సో నేను ప్రతి ఒక్క సౌండ్ని సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ సౌండ్ అయితే మంచిగా కనిపిస్తుందో మీరు గుర్తుపట్టడానికి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్అప్ చేసేయండి బ్యాక్ చేసిన తర్వాత మేము మనం ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం సో దీనికి నేను ఇప్పుడు సౌండ్ సెలెక్ట్ చేశాను నేను ఇంకో వాట్సాప్ నుంచి మెసేజ్ అనేది ట్రై చేస్తాను మీకు ఆ ఇంటర్నల్ మైక్రో నుంచి అయితే మీకు వినిపిస్తుంది నేను ఈ వాట్సాప్ ఉందో అది చేసిన తర్వాత మీకు మెసేజ్ పంపగానే మీకు వినిపించే అవకాశం ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం సో ఈ విధంగా సౌండ్ అయితే వినిపిస్తుంది హాయ్ అని చెప్పేసి పైన టాప్ కార్ మీకు అనిపిస్తుంది టాప్అప్ నోటిఫికేషన్స్లో సో ఈ విధంగా మీరు ఎన్ని మెసేజ్ చేసినా సరే దానికి నోటిఫికేషన్ సౌండ్ ద్వారా మనకి ఎవరు మెసేజ్ చేశారనేది కూడా మనం ఈజీగా అయితే గుర్తుపట్టచ్చట సో ఈ విధంగా మనం నోటిఫికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే టైమ్ అండ్ డేట్ మన స్టేటస్ ద్వారా మనం టైం అండ్ డేట్ లొకేషన్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట అది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ముందు మీరు పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ స్మైల్ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి మీకు ఇక్కడ టైం అనేది కనిపిస్తుంది దాంతోపాటు ఏంటంటే మీకు క్లాక్ క్లాక్ వైజ్ కూడా కనిపిస్తుంది పాటు మీకు లొకేషన్ అనేది కనిపిస్తుంది మీరు పెట్టాలనుకుంటే మీ స్టేటస్లో సీక్రెట్గా మీ లొకేషన్ మీరు పెట్టినటువంటి టైం లోకే అంటే స్టేటస్లో పెట్టినటువంటి టైము నెక్స్ట్ ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ కావాలంటే క్లాక్ వైజ్ లేకపోతే ఎనలాగ్ అంటే మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక నెంబర్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫిఫ్టీన్ టూ అనేది కనిపిస్తుంది కదా సో దీని కాకుండా మళ్ళీ మనం వెళ్ళేసి ఇక్కడ క్లాక్ అనేది కనిపిస్తుంది ఆ క్లాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా తో పాటు మన లొకేషన్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం మన టైము అండ్ లొకేషన్ సంబంధించింది అండ్ దాంతోపాటు ఆ క్లాక్లో కూడా మన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ని సెలెక్ట్ చేసుకొని మన లొకేషన్ పంపించవచ్చు నేనైతే మన నా యొక్క లొకేషన్ అనేది పెట్టాను ఇక్కడ పిక్ మీద మిమ్మల్ని పెట్టాను కనిపిస్తుంది మీరు కావాలి అని కూడా దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆ లొకేషన్ అనేది చూపిస్తుంది అనమాట సో నేను ఇప్పుడు క్లిక్ చేశాను సి లొకేషన్ అని కనిపిస్తుంది సో క్లిక్ చేయగానే డైరెక్ట్గా నా లొకేషన్కి అయితే అది తీసుకెళ్ళింది డైరెక్షన్స్ అని క్లిక్ చేయగానే మనకు డైరెక్షన్స్ కూడా తీసుకెళ్తుంది అనమాట సో ఈ విధంగా మనకు లొకేషన్ అయితే మనం సీక్రెట్ గా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్టు అయితే మనం వాట్సాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏవేవైతే కనిపిస్తాయో మనం ఒకసారి క్లియర్ క్లిక్ చేయగానే అన్ని క్లియర్ అయిపోతుంటాయి సో అలా కాకుండా వాట్సాప్ కి లాక్ అనమాట మనం అన్ని క్లియర్ చేసినా గానీ వాట్సాప్ అనేది పోకుండా ఉంటుంది సో దీని కానీ మీరు వాట్సాప్ ఇలా క్లిక్ చేసి మీకు పైన అక్కడ లాక్ సింబల్ అని ఉంటుంది సో దాని లాక్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు లాక్ సింబల్ అనేది పడిపోతుంది సో అలా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు క్లియర్ కొట్టినా కూడా మీరు ఎన్నిసార్లు మొత్తం కూడా మీ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అయ్యేటువంటి యాప్స్ అన్ని క్లియర్ కొట్టినా కూడా వాట్సాప్ మాత్రం అలాగే ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు టైప్ చేసిన లాస్ట్ మెసేజ్ ఏదైతుందో అది కూడా ఈవెంట్ ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది మీకు అదైతే పోదు ఇక్కడ మీకు చూడొచ్చు నేను ఒక పక్క లాక్ చేస్తున్నాను ఇంకో పక్క అన్లాక్ కూడా చేయొచ్చు అనమాట మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మీరు అన్లాక్ చేయొచ్చు కావాలనుకుంటే మీరు మళ్ళీ లాక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు మొబైల్లో మీ యొక్క వాట్సాప్ ని లాక్ ద్వారా పెట్టేసి మనం ఆ విధంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చాలా గ్రూప్లలో ఉంటుంటాం కదా సో ఆ గ్రూప్లలో చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి సో అవి సౌండ్స్ రాకుండా వాటిని మ్యూట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం సో మీరు ఏదైనా గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి పైన స్పీకర్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని రోజులు మ్యూట్ ఉంచాలనుకుంటున్నారు ఎయిట్ ఆ వన్ ఆ వన్ ఇయర్ అని అడుగుతుంది సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని మ్యూట్ అని పెట్టగానే మీకు అందులో వచ్చే నోటిఫికేషన్స్ అనేవి రావన్నమాట ఇన్ కేసు మీకు కావాలి అనుకుంటే షో నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి షో నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి చూపిస్తుంది లేదు అనుకుంటే మీరు నోటిఫికేషన్స్ అనేది ఎనబుల్ పెట్టకుండా మీరు వన్ ఇయర్ వరకు మ్యూట్ అని అది కంప్లీట్గా మ్యూట్ అయితే అయిపోతుంది అనమాట మీకు అందులో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అనేవి పైన మీకు టాప్ కార్నర్లో మీకు నోటిఫికేషన్స్ అనేవి చూపించాము మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించదు మీరు ఎప్పుడైతే అందులోకి వెళ్ళి వాట్సాప్లో చూస్తారో అప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పిల్స్ స్క్రీన్ ఈ స్పిల్ట్ స్క్రీన్ అనేది నా మొబైల్లో రెండు వాట్సాప్స్ ఉన్నాయి సో రెండు వాట్సాప్స్ అనేవి ఈ స్పిల్ట్ స్క్రీన్ ఆప్షన్ అనేది రియల్మీ మొబైల్స్ అండ్ ఎంఐ మొబైల్స్ వీటిలో అయితే ఎనబుల్గా ఉంది ఇంకా మిగతా మొబైల్లో ఎనబుల్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను దాని గురించి కూడా ఒకసారి వీడియో చేస్తాను ఇక్కడ నా రెండు వాట్సాప్లో నేను రెండు పెట్టాను చూడండి మీకు పైన ఒకటి కింద ఒకటి ఓపెన్ చేశాను వాటి బిజినెస్ రెండు వచ్చి నార్మల్ ఇక్కడ రెండింటిలో స్టేటస్ అనేది ఒకేసారి ప్లే చేస్తాను చూడండి ఇక రెండింటిలో కూడా స్టేటస్ అనేవి ఒకే టైంలో రన్ అవుతుంటాయి ఇది స్పిల్ట్ స్క్రీన్ అనమాట నేను ఒకేసారి కావాలనుకుంటే రెండు వాట్సాప్ కూడా ఓపెన్ చేసేసి నేను ఇద్దరు వేరు వేరు పర్సన్స్తోని ఒకేసారి నేను చాటింగ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు పైన వాట్సాప్ పైన ఉన్నటువంటి దాంట్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మంచి మంచి సాంగ్స్ వింటూ కింద మీరు ఎవరితోనైతే చార్ట్ చేయాలనుకుంటారు అలా చాట్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనకు ఈ స్పిల్ట్ స్క్రీన్ అనేటువంటి ఒక ట్రిక్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇంకా దాంతో పాటు మీరు పైన నెట్లో ఇంకా నెట్లో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలని కూడా మీరు పైన ఉన్నటువంటి ట్యాబ్ ఏదైతే స్పిల్ట్ స్క్రీన్ ఉందో మీరు అందులోకి వెళ్ళేసి మీరు సెట్ చేయొచ్చు అనమాట మీరు పైన నెట్ ఓపెన్ చేసి చేయొచ్చు కింద చాటింగ్ అనేది చేయొచ్చు ఇదే కాదని మీరు మొబైల్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇందులో ఓపెన్ చేసేసి మీరు ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది చేయొచ్చు సెట్టింగ్స్ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతిదీ కూడా మీరు ఇందులో చేయడానికి స్పిల్ట్ స్క్రీన్ అనేది మనకు యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఈ స్పిల్ట్ స్క్రీన్ ని మీ మొబైల్ లో ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్పిల్ట్ స్క్రీన్ మీరు యూజ్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం స్టేటస్ చూస్తుంటాం కదా కొంతమంది స్టేటస్ ఆ స్టేటస్ చూసేటప్పుడు వాళ్ళ స్టేటస్ అనేది చూస్తుండగానే వెళ్ళిపోతుందనమాట సో అలా వెళ్ళిపోకుండా ఏంటంటే మీరు స్టేటస్ మీద క్లిక్ చేయండి స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ త్రీ ఫింగర్స్ ఒకసారి ఆ స్క్రీన్ మీద మీరు ఇలా అనేసేయండి ఇలా అనేస్తే త్రీ ఫింగర్స్ అనేవి ఏదైతే ఆ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట సో అలా ఆగిపోయే విధంగా దాంతో పాటు ఏంటంటే వీరుంటే మనకు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు తీసుకొని మనం వాళ్ళు ఏం పెట్టారనేది కూడా మనం చూడవచ్చు అనమాట సో ఆ విధంగా కొన్ని కొన్ని స్టేటస్లు అనేవి మన త్రీ ఫింగర్స్ని ట్యాప్ చేయడం ద్వారా మన ఆ స్టేటస్ని కంప్లీట్గా మనకు కావాల్సిన విధంగా ఎంతసేపు అంటే సేపు అలాగే స్క్రీన్ మీద నుంచి మనం చదవడానికి అవకాశం అయితే ఉంటుంది సో అది ఒక ట్రిక్ అనమాట మనకు స్టేటస్ని రీడ్ చేయడంలో ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో మన వాట్సాప్ సంబంధించిన హిస్టరీ ఏదైనా మనం ఎవరితోనే చాటింగ్ చేసినా కానీ లేకపోతే ఇంకేదైనా గ్రూప్ సంబంధించింది కానీ మొత్తం కూడా ఇంపార్టెంట్ చార్ట్స్ ఏవైనా ఉంటే మనం వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే మన కాంటాక్ట్స్ని మన మెమరీ కార్డులో ఉన్నటువంటి కానీ ఇవన్నీ ఎలా అయితే మనం సేవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం సో ఆ విధంగా మనం ఇక్కడ చార్ట్స్ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ముందు కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఎవరిది ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో పైన మీకు రైట్ సైడ్ త్రీ డాట్స్ కనిపిస్తాయి కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మోర్ ఆప్షన్స్కి వెళ్ళండి మీకు ఎక్స్పోర్ట్ చార్ట్ అని కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ చార్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ కానీ లేదా టెలిగ్రామ్ కానీ ఇంకా వాట్సాప్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ మీరు ఎక్కడ ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని కూడా మీరు ఆ చార్ట్ని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట వాట్సాప్ అనేది డిలీట్ అయిపోయిన కూడా మనకు మంచి బెటర్ అయితే ఉంటుంది అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చి ఏంటంటే మనం కొన్నిసార్లు మనం ఎవరికైనా ఫొటోస్ పంపించాలన్నా లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా మనకు ట్రిక్ అనమాట ఏంటంటే వాళ్ళ యొక్క నెంబర్ అనేది మనకు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా పంపించాలంటే అలా నెంబర్ అనేది లేకుండా మనం వాళ్ళకి పంపించవచ్చు అది ఎలా అంటే మన పక్కనే ఉండాలనుకోండి డివైజ్ అనేది మన పక్క పక్కనే ఉంటే మాత్రం మనం ఈజీగా అయితే పంపించవచ్చు అనమాట సో దానికి కానీ ముందు మీరు మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే క్యూఆర్ స్కాన్ అని సంబంధించినట్టు కోడ్ ఒకటి కనిపిస్తుంది సో ఆ కోడ్ మీద మీరు క్లిక్ చేయగానే మీ కోడ్ అనేది వస్తుంది వేరే వాళ్ళు దీన్ని స్కాన్ చేసి డైరెక్ట్ వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని మీ మొబైల్కి పంపించవచ్చు అనమాట సో ఇక్కడ మీరు స్కాన్ చేసి మనం ఈ విధంగా అయితే పంపించవచ్చు లేదనుకుంటే మీరే ఒకవేళ స్కాన్ చేయాలనుకుంటే స్కాన్ కోడ్ అని కనిపిస్తుంది సో మీరు స్కాన్ కోడ్ అని క్లిక్ చేయగానే మీకు స్కాన్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా స్కాన్ చేసి మీరు వాళ్ళ యొక్క మీ అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ మీరు వాళ్ళకి పంపించవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనకు ఛాన్స్ ఉంటుంది మీరు కావాలనుకుంటే మై కోడ్ క్లిక్ చేయొచ్చు లేదంటే స్కాన్ కోడ్ అని క్లిక్ ఇచ్చు ఇంకా కావాలని కూడా మీరు షేర్ కోడ్ అని కూడా మన కోడ్ ని షేర్ చేయొచ్చు వేరే వాళ్ళకి వాళ్ళు షేర్ చేస్తే దాన్ని స్కాన్ చేసి కూడా మనకు పంపించవచ్చు అనమాట దూరంగా ఉన్నా కూడా సో ఈ విధంగా అయితే మనకు బెటర్ ఉంటుందన్నమాట మన ఫైల్స్ అనేది మన వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ టాస్టాలంటే తెలుగు సైన్ గా బాయ్ బాయ్